హలో లిజనర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు వివై థాట్స్ మీరు ఫస్ట్ టైం ఇప్పుడే నా ఛానల్ను విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి ఆ వెంటనే వచ్చే బెల్లైకాన్ని ట్యాప్ చేయండి దీనివల్ల డైలీ నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా పొందవచ్చు ఈరోజు కథ కొయ్య కత్తి ఒక రాజుగారి దగ్గర పతంగుడు అనే యువకుడు సేవకు కుదిరాడు వాడు సైనిక శిక్షణ పొందినవాడు చురుకైన వాడుగా కనబడ్డాడు అయితే వాడికింకా సైనికుడుగా పనిచేసే వయసు లేదు అందుచేత రాజుగారు వాణ్ణి ప్రస్తుతానికి రాజభవన ద్వారాలలో ఒకదాని వద్ద రాత్రి కాపలాకుగాను ఏర్పాటు చేశాడు ఒక రాత్రి వేళ రాజుగారు లేచి కాపలా వాళ్ళు సరిగ్గా పనిచేస్తున్నది లేనిది చూడటం అప్పుడప్పుడు జరిగేది ఒక రాత్రి ఆయన అలాగే తిరుగుతూ ఉండగా పతంగుడు తన కత్తి పక్కన పెట్టి గోడని ఆనుకొని నిద్రపోతూ ఉన్నాడు కొత్తగా చేరిన వాడు తన విధిని అంత అలక్ష్యం చేయటం రాజుగారు సహించలేకపోయారు ఆయనకు పట్టరాణి ఆగ్రహం వచ్చింది వాణ్ణి లేవగొట్టి నాలుగు చివాట్లు పెట్టడానికి బదులుగా వాణ్ణి నలుగురిలోనూ కఠినంగా శిక్షించటానికని నిశ్చయించి రాజుగారు వాణ్ణి లేపకుండా వాడి ఓరణించి కత్తి మాత్రం తీసుకొని భవనానికి వెళ్ళిపోయాడు కొంతసేపటికి పతంగుడు లేచి తన కత్తి కోసం చెయ్యి చాచాడు ఖాళీ మాత్రమే ఉన్నది పహారావాడు తన కత్తిని పోగొట్టుకోవటం పెద్ద నేరం అందుకు తల తీసేయవచ్చు పహార వాళ్ళ దగ్గర ఉండేవి ప్రత్యేకమైన కత్తులు అవి ఎక్కడ దొరకవు వాటిని ఆయుధాగారం నుంచి పహార వాళ్లకు ఇస్తారు ఉద్యోగం చాలించుకున్న పహార వాళ్ళు వాటిని ఆయుధాగార రక్షకుడికి తిరిగి ఇచ్చేయాలి తెల్లవారి సూర్యోదయం అయ్యే వేళకు పహారా మారినప్పుడు రాత్రి కాపలా వాళ్ళంతా రాజుగారి దగ్గర కనబడి ఇళ్లకు పోవాలి అందుచేత పతంగుడు తెల్లవారే లోపుగా ఒక కత్తిని సంపాదించాలి లేకపోతే పీక తెగిపోతుంది అయితే రాజభవనం సమీపంలోనే పతంగుడికి ఒక మిత్రుడు ఉన్నాడు పతంగుడు అతని దగ్గరికి వెళ్లి తన ప్రాణం మీదకి వచ్చిందని జరిగిన సంగతంతా అతడికి చెప్పాడు పెద్ద కష్టమే వచ్చి పడింది నీకు కానీ నేను మాత్రం ఏం చేయగలను కొయ్య కత్తి ఒకటి చేసి ఇస్తాను పైకి కనిపించేది పిడి మాత్రమే కనుక దాన్ని జాగ్రత్తగా తయారు చేస్తాను ఈ పూట గండం గడిచాక రేపు నీ కత్తి ఎవరో ఎత్తుకుపోయారని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేసి కొత్త కత్తి అడిగి పుచ్చుకో అన్నాడు వడ్రంగి అతను తెల్లవారి లోపల ఒక చిన్న కొయ్య కత్తి చేసి ఇచ్చాడు దాని పిడి మాత్రం చాలా పనితనంగా అసలు కత్తి పిడిలాగే తయారు చేశాడు సూర్యోదయం వేళ మిగిలిన పహార వాళ్ళందరితో పాటు పతంగుడు కూడా సొల్పులో నిలబడ్డాడు కొద్దిసేపటికి రాజుగారు అక్కడికి వచ్చాడు సాధారణంగా ఆయన పహార తనిఖీకి ఒంటరిగానే వచ్చేవాడు కానీ ఈసారి ఆయన వెంట నలుగురు రాజభటులు ఒక బంధించిన ఖైదీని తెచ్చారు రాజుగారు పహారావాళ్లకా ఖైదీని చూపించి వీడు రాజద్రోహి వీడికి మరణదండన విధించాను ఆ శిక్ష నా కళ్ళ ఎదుటే జరగాలని ఇక్కడికి తెప్పించాను అంటూ పహార కేసి ఒకసారి చూసి పతంగుడి మీద కొంచెంసేపు దృష్టి నిలిపి నువ్వు వచ్చి నీ కత్తితో ఈ దుర్మార్గుడి తల నరికే అని అన్నాడు పతంగుడికి అకస్మాత్తుగా గుండె ఆగిపోయినట్టయింది వాడి దగ్గర ఉన్న కొయ్య కత్తి తలలు నరకదు సరికదా దాన్ని నుంచి పైకి తీస్తే అది అసలు కత్తి కాదన్న సంగతి కాస్త బయటపడి పతంగుడి తలక ఎసరు వస్తుంది మహారాజా నన్ను క్షమించి ఈ పని మరెవరికైనా ఇవ్వండి అన్నాడు వాడు కంగారు పడుతూ ఎందుకలా కంగారు పడుతున్నావు నా ఆజ్ఞ ధిక్కరిస్తావా అన్నాడు రాజు అది కాదు మహారాజా నేను సైనికుణ్ణి తలారి పని చేయటం నాకు సాధ్యం కాదు యుద్ధరంగంలో శత్రువును చంపగలను కాని బంధించి ఉన్న తలని నేను నరకలేను అన్నాడు పతంగుడు అది పాపమైతే ఆ పాపం నాదే ఆజ్ఞ నిర్వర్తించకపోయావో నీకు మరణదండన విధిస్తాను అన్నాడు రాజు భరించరానంత కోపంగా పతంగుడు కళ్ళు మూసుకొని చేతులు జోడించి తల్లి భవాని నన్ను ఆపద నుంచి నువ్వే కాపాడాలి నేను చేసేది నేరమయ్యే పక్షంలో నా కత్తిని కొయ్యకత్తిగా మార్చి అంటూ ఒరనించి కత్తి పైకి లాగాడు కత్తి పిడి కింద జానెడు పొడుగు కొయ్యకత్తి మాత్రమే ఉన్నది పహారా వాళ్ళంతా గొల్లున నవ్వారు రాజుగారికి కూడా నవ్వాగలేదు ఆయన పతంగుడి తప్పు క్షమించి వాడి యుక్తికి మెచ్చుకొని వాడిని పహారా నుంచి తీసేసి తన అంగరక్షకుడిగా వేసుకున్నాడు ఇలా కొయ్యకత్తి అనే ఈ కథ సమాప్తమైంది మరొక మంచి కథ మొగధీరుడు పూర్ణమ్మ రుద్రయ్య భార్య భర్తలు పదేళ్ల నాడు పెళ్లి పందిరిలో ఇద్దరూ ఒకరినొకరు చక్కగా కుదిరిపోయారని పెళ్ళికొచ్చిన అమ్మలక్కలందరూ చాలా సంతోషించారు కాని క్రమంగా రుద్రయ్య దుర్వ్యసనాలకు లోనై ఆరోగ్యం చెడి కోపదారిగా తయారయ్యి మాటికి భార్య పూర్ణమ్మ మీద చేయి చేసుకోసాగాడు ఇది చూసి ఇరుగు పొరుగు వాళ్ళు రుద్రయ్యకు వ్యసనాల నుంచి చెడు సావాసాల నుంచి బయటపడమని ఏ తప్పు చెయ్యని తాలికట్టిన ఇల్లాలుని అలా హింసించటం మంచిది కాదని భయాన చెప్పి చూశారు కానీ రుద్రయ్య అది నా భార్య కొడతాను నిలువున చీరేస్తాను నరకాలు స్వర్గాలంటూ మధ్య నాకు నీతులు బోధించటానికి మీరెవరు అంటూ అందరినీ నానా తిట్లు తిట్టాడు ఇలా ఉండగా ఒకనాడు పూర్ణమ్మ చెరువుకు బట్టలు ఉతకటానికని పోయినప్పుడు మాటల సందర్భంలో రుక్మిణమ్మ అనే ఒక పెద్ద ముత్తైదువుకు రోజూ తన భర్త పెడుతున్న హింసల గురించి చెప్పుకున్నది ఈ రుక్మిణమ్మ ఎంతో జీవితానుభవం కల మంచి వివేకవంతురాలు పూర్ణమ్మ చెప్పినదంతా శ్రద్ధగా విన్న రుక్మిణమ్మ నీ భర్త రుద్రయ్య దుందుడుకు ప్రవర్తన గురించి వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నాను నీ కాపురం నిలవాలన్నా భర్త చావుదెబ్బల నుంచి బయటపడాలన్నా నువ్వు కాస్త సాహసించాలి అది నీ స్వభావానికి విరుద్ధమైనదైనా తప్పదు కావాలంటే నువ్వెరిగిన పతివ్రతలనందరికీ మనస్సులోనూ నమస్కరించుకొని చంపలేసుకో అంటూ రహస్యంగా ఏదో చెప్పింది రుక్మిణమ్మ చెప్పింది వింటూనే పూర్ణమ్మ పోతూ అవును పిన్ని నువ్వు చెప్పింది సబబుగానే ఉంది కానీ అంత సాహసం చేయగలనా అన్నదే నా భయం ఆయన పెట్టే బాధలన్నింటికి విరుగుడు పుట్టింటికి వెళ్ళిపోవటమే సరైన మార్గమని అప్పుడప్పుడు అనుకుంటాను అని చెప్పింది అందుకు రుక్మిణమ్మ అయిష్టంగా తలాడించి భర్త కోపదారని చేసే చేసే కాపురం వదిలి పుట్టింటికి పారిపోవటం ఏ ఆడకూతురు చెయ్యరాని పని పైగా నీ పుట్టిళ్ళు గురించి నాకు బాగా తెలుసు నీక ఇప్పుడు కనిపించి పెద్ద చేసిన తల్లిదండ్రులు లేరాయా ఇక ఉన్న ఒక్కగానొక్క అన్న వదిన నీ అన్న నిన్ను తోబుట్టువని ఆదరించవచ్చు మరి నీ వదిన మాటేమిటి అని ప్రశ్నించింది ఆ ప్రశ్నతో పూర్ణమ్మకు తన తల్లిదండ్రులు పోయాక ఇప్పుడు పుట్టింటి పరిస్థితులు ఎలా ఉన్నాయో గుర్తుకు వచ్చాయి తన అన్న వదినల మధ్య ఉన్న అన్యోన్యతే అంతంత మాత్రం అలాంటప్పుడు ఆ ఇంట్లో తన పరిస్థితి ఎలా మెరుగవుతుంది ఇలా ఆలోచించిన పూర్ణమ్మ చివరకు రుక్మిణమ్మ సలహానే పాటించదలిచింది ఆ రాత్రి రుద్రయ్య బాగా పొద్దుపోయాక తూలుతూ ఏదో గొనుక్కుంటూ ఇల్లు చేరుతూనే పెద్ద గొంతుతో ఎక్కడ పూర్ణి ఎక్కడ అంటూ రెండుసార్లు కేక పెట్టి పూర్ణమ్మ రాకపోయేసరికి ఇంత వాణ్ణి మొగుణ్ణి పిలిస్తే పలకవా చూడు అంటూ మూల ఉన్న కర్రని తీసుకున్నాడు ఆ వెంటనే పూర్ణమ్మ గబగబ గదిలో నుంచి బయటికి వచ్చి పూనకం వచ్చిన దానిలాగా ఊగిపోతూ ఒరే రుద్ర ఎన్నాళ్ళుగానూ గమనిస్తూనే ఉన్నాను నువ్వు దుష్ట సావాసాలు మరిగి దుర్వ్యసనాలకు బానిసైపోయావు బంగారం వంటి నా కోడలిని రోజు ఎందుకలా వేధిస్తున్నావు ఇదిగో నీకు తగిన బుద్ధి చెబుతున్నాను అంటూ రుద్రయ్య చేతిలోని కర్ర లాక్కొని అతడి వీపు మీద భుజాల మీద దబీ దబీమంటూ కొట్టసాగింది రుద్రయ్య ఆ దెబ్బలకు ఓర్చుకోలేక పడకటింట్లోకి దూరి మంచం కింద దాక్కున్నాడు అయినా పూర్ణమ్మ అతన్ని వదలక మంచం కింద దూరి దాక్కుంటావా రా బయటికి అంటూ కర్రని తాటించింది రుద్రయ్య పట్టె మంచం కింద గడగడా వణికిపోతూ అమ్మ ఈ క్షణం నుంచి నీ కోడల్ని కొట్టనే పల్లెత్తు మాట కూడా నీ మీద ఒట్టేసుకుంటున్నాను మాట నా పేరు రుద్రయ్య మొగదీరుణ్ణి మంచం కింద నుంచి బయటికి రావటం రాకపోవటం అంతా ఇష్టం అని అన్నాడు ఆ మాటలతో పూర్ణమ్మ కర్రను అక్కడే పారేసి నవ్వుకుంటూ ఇంటి నడవాలోకి వెళ్ళిపోయింది ఇలా మొగధీరుడు అనే ఈ కథ సమాప్తమైంది ఇటువంటి మంచి మంచి కథల కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే విచిత్రం అనే మా మరొక ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చందమామ కథలని మీరు కూడా చదివి ఆనందించాలని అనుకుంటున్నారా అయితే వివై థాట్స్ అనే మా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్